ఎలాంటి లోన్ అయినా ఎంత లోన్ అయినా అతి తక్కువ ఇంట్రెస్ట్ కి ఈ నెంబర్ కి కాల్ చేయండి. ఆర్టీఐ చట్టం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా, ఆర్టీఐ గురించి ఇంతసార్లు ఇంతగా మీడియా చాలా పబ్లిసిటీ చేస్తున్నా, ఆర్టీఐ చట్టం వేసాము, ఆర్టీఐ రిట్ వేసాము అనేటువంటి వాళ్ళు చాలామంది చెప్తున్నా, ఇప్పటికీ ఆర్టీఐ అంటే తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు నాతో సహా. లిటరల్గా నేను ఒప్పుకోవాలి అన్నమాట. వెల్, అసలు ఆర్టీఐ అంటే ఏంటి, దాన్ని ఆర్టీఐ ఎలా అప్లై చేయాలి, ఆర్టీఐ వేసిన తర్వాత వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ ఏంటి, అన్నీ ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ నరేష్ సుంకర గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, ఆర్టీఐ అంటే ఏంటి, ఆర్టీఐ ఎలా అప్లై చేయాలి, దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఏమేమి డాక్యుమెంట్స్ మనకు ఆర్టీఐ ద్వారా మనం పొందగలం? ఇది చెప్పే కంటే ముందుగా సామాజిక దృక్పథం, సామాజిక బాధ్యత అనే మాటలు ఒక పేపర్ మీద టీవీలో స్క్రోలింగ్కే పరిమితమవుతున్న ఈ రోజుల్లో సుమన్ టీవీ వారు సామాన్య ప్రజలు కూడా చట్టాల మీద అవగాహన కలిగినప్పుడే ఆ సామాజిక దృక్పథం అనే కళ సాధ్యపడుతుంది అనే దిశగా ముందుకు వెళ్తూ ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఇటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం నిజంగా అభినందనీయం. నా తరపున ప్రత్యేకంగా సుమన్ టీవీ యాజమాన్యానికి, అదేవిధంగా మీకు నా కృతజ్ఞతలు తెలుపుతాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇక్కడ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, సమాచార హక్కు చట్టం 2005లో మరి ఈ చట్టం అమల్లోకి వచ్చిందండి. వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఈ సమాచార హక్కు చట్టం గురించి ఎంతోమంది ప్రజలకి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ప్రభుత్వ ఆఫీసుల్లో వస్తుంది అని తెలుసు, కానీ ఏ విధంగా వస్తుంది, ఎటువంటి సమాచారం వస్తుంది, అసలు సమాచారం ఇవ్వకపోతే ఏం చేయాలి అనేది ఇప్పటికీ కూడా చాలామంది తెలియదు, మెజారిటీ పీపుల్కి తెలియదు అంటే. అయితే ఈ సమాచార హక్కు చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే కనుక ప్రభుత్వ పాలనని పారదర్శకంగా ప్రజలకు అందించడమే ఈ సమాచార హక్కు చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఎటువంటి సమాచారం మనం ప్రభుత్వ ఆఫీసుల నుంచి ప్రజలు తెలుసుకోవచ్చు, ఆ సమాచారం ఏ విధంగా ఉంటుంది అంటే కనుక ఫైల్స్ అవ్వచ్చు, అదేవిధంగా మెమోలు అవ్వచ్చు, సర్క్యులర్స్ అవ్వచ్చు, ఆర్డర్స్ అవ్వచ్చు, ఫ్లాపీస్ అవ్వచ్చు, సీడీస్ అవ్వచ్చు, పెన్ డ్రైవ్స్ అవ్వచ్చు, పత్రికా ప్రకటనలు అవ్వచ్చు, అదేవిధంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అవ్వచ్చు, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాల జీతభత్యాలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా మరి సమాచార హక్కు చట్టం కింద మనం పొందవచ్చు. పొందాలి అంటే కనుక మనం ఏ విధంగా పొందాలి, అదే సమాచార హక్కు చట్టం మరి రూపొందించినప్పుడు ప్రతి ఒక్క ప్రభుత్వ ఆఫీసుల్లో పౌర సమాచార అధికారి ఎవరు, ఆ పౌర సమాచార అధికారి మీద ఎవరైతే అతనికి హయ్యర్ అథారిటీ ఉంటారో, అతని రాష్ట్ర పౌర సమాచార అధికారి అంటారు, అప్పీలేట్ అథారిటీ అంటారు, ఆయన ఎవరు అని చెప్పి ప్రతి ఒక్క ప్రభుత్వ ఆఫీసుల్లో బయట బోర్డు మీద పెద్ద అక్షరాలతో రాసి ఉంచాలి అని చెప్పి చట్టం నిర్దేశిస్తుంది. మరి కావున ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం ఒక చిన్నది ఏంటంటే కనుక ఒక ఎంఆర్ఓ ఆఫీస్లో, తహసీల్దార్ ఆఫీస్, ఒక పాస్బుక్ అంటే పాస్బుక్ కావాలి అని చెప్పి ఒక రైతు అప్లికేషన్ పెట్టుకున్నాడు. అప్లికేషన్ పెట్టుకుని నెలలు గడుస్తున్నాయి, కానీ అతనికి పాస్ పుస్తకం రావట్లేదు. అతను రోజు కాళ్ళు అరిగేలాగా ఆ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు, కానీ మీది ప్రాసెస్లో ఉంది అని అంటున్నారు. అసలు నిజంగా ఏ ప్రాసెస్లో ఉంది, ఎక్కడుంది అని అతను తెలుసుకోవాలనుకున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి అంటే కనుక సమాచార హక్కు చట్టంలో సెక్షన్ 6 ఏం చెప్తుంది అంటే కనుక సమాచారం కోరే హక్కుని సామాన్య ప్రజలకు కల్పిస్తుంది. కాబట్టి మరి ఆ సెక్షన్ 6 కింద ఒక తెల్ల పేపర్ మీద ఆ వ్యక్తి మరి పౌర సమాచార అధికారి ఏ యొక్క ఎంఆర్ఓ ఆఫీసు లేదంటే కనుక తహసీల్దార్ ఆఫీస్ అయితే కనుక ఆ తహసీల్దార్ ఆఫీస్ పేరు రాసి, అది ఏ జిల్లా కిందకు వస్తుందో ఆ జిల్లా పేరు రాసి, నేను మరి ఈ సెక్షన్ 6 కింద నాకు కావాల్సిన సమాచారాన్ని మీరు నాకు ఇవ్వండి అని చెప్పి అతనికి ఏదైతే సమాచారం కావాలో, అంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా నేను పలానా రోజున పాస పుస్తకం కావాలి అని చెప్పి మీకు మరి నేను దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది, ఆ దరఖాస్తు పెట్టుకుని కూడా ఇన్ని రోజులు అవుతున్నా మీరు నాకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు, కాబట్టి నా యొక్క దరఖాస్తు ఏ స్థితిలో ఉంది, ఇప్పుడు ఏ అధికారి దగ్గర ఉంది తెలపండి అని చెప్పి రాసిన తర్వాత కింద అతని యొక్క పేరు, అతని యొక్క ఫోన్ నెంబరు, అతని యొక్క అడ్రస్సు రాయాలి. రాసిన తర్వాత గ్రామ స్థాయిలో సమాచారం అడిగితే 5 రూపాయలు ఫీజు కట్టాలి. ఆ ఫీజు అనేది డ్రాఫ్ట్ రూపంలో కానీ అదేవిధంగా పోస్ట్ ఆఫీసులో దొరికే ఏదైతే మన ఐపీఓస్ ఉంటాయో, ఇండియన్ పోస్టల్ ఆర్డర్స్ అంటారు, ఐపీఓస్ అంటారు,
అవి కానీ, అదేవిధంగా చెక్కు రూపేణా కానీ, మరి అదేవిధంగా కోర్ట్ స్టాంప్ రూపేణా కానీ గ్రామ స్థాయిలో చెల్లించాలి. అదే జిల్లా స్థాయిలో అయితే కనుక 10 రూపాయలు చెల్లించాలి. అదేవిధంగా ఆ సమాచారం కోరే వ్యక్తి ఎస్సీ కానీ ఎస్టీ కానీ, అదేవిధంగా మరి బీపీఎల్ అంటే బిలో పవర్టీ లైన్ అంటే పేదరికంలో ఉన్న వ్యక్తి కానీ అయితే కనుక ఎటువంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే అతను నేను పలానా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని అని చెప్పి సర్టిఫికెట్ జతపరచవలసి వస్తుంది. అదేవిధంగా బీపీఎల్ అంటే బిలో పవర్టీ లైన్కి చెందిన వ్యక్తి అయితే కనుక రేషన్ కార్డుని జిరాక్స్ తీసి ఆ ప్రతిని జతపరచాల్సి వస్తుంది. అయితే ఇవన్నీ జతపరిచి ఆ యొక్క అప్లికేషన్ని ఏదైతే దరఖాస్తు ఉందో ఆ దరఖాస్తుని ఆర్పిఏడి రిజిస్టర్ పోస్ట్ విత్ ఎక్నాలజ్మెంట్ డ్యూ ద్వారా మరి సంబంధిత అధికారికి పంపించాలి. ఎందుకు ఆర్పిఏడి అంటే కనుక ఆ సమాచార అధికారి తీసుకున్నందుకు మన దగ్గర ఎవిడెన్స్ కావాలి కాబట్టి మరి ఆర్పిఏడి చేస్తే కనుక ఆ అధికారి స్టాంప్ వేసిన తర్వాత పోస్ట్ మ్యాన్ రిటర్న్ తిరిగి మనకి అది యొక్క కార్డు ఏదైతే ఉందో అది తిరిగి ఇస్తాడు కాబట్టి మనకి అది ఒక ఆధారం కింద ఉంటుంది కాబట్టి ఆర్పిఏడి చేయమంటారు. లేదు అంటే కనుక డైరెక్ట్గా వెళ్ళి సంబంధిత శాఖ దగ్గర మరి ఇన్వార్డ్ సెక్షన్ అని ఉంటుంది. సో ఆ ఇన్వార్డ్ సెక్షన్లో ఇచ్చి ఒక కాపీ మీద మనము స్టాంప్ వేయించుకుంటే కనుక అది కూడా ఆధారం కింద ఉంటుంది కాబట్టి ఆ విధంగా కూడా అప్లై చేసుకోవచ్చు. మరి సెక్షన్ 6 కింద మనం అప్లై చేసాం అయిపోయింది. దీనికి ఒక నిర్దేశిత గడువు మరి ఆ చట్టం కల్పించింది. ఆ నిర్దేశిత గడువు 30 రోజులు. సో అంటే మనం అప్లై చేసిన 30 డేస్ లోపల రిటర్న్ అనేది మనకు రావాలి. ఆ పౌర సమాచార అధికారి మన యొక్క అప్లికేషన్ని రిసీవ్ చేసుకున్న దగ్గర నుంచి 30 రోజులు. 30 రోజుల లోపల మనకు సమాచారం రావాలి. 30 రోజుల సమాచారం రాకపోతే ఏం చేయాలి? ఈ 30 రోజుల లోపు సమాచారం రాకపోతే ఆ పౌర సమాచార అధికారి పై అధికారి ఎవరైతే ఉంటారో అప్పీలేట్ అథారిటీ అంటారో ఆ అధికారికి ఈ నిర్దేశించిన చట్టంలో ఏదైతే సమాచార హక్కు చట్టం ఉందో దాంట్లో సెక్షన్ 19 సబ్సెక్షన్ 1 కింద ఫస్ట్ అప్పీల్ ఫైల్ చేయాలి. ఓకే. సో ఈ 30 రోజుల తర్వాత ఇచ్చే సమాచారం అంతా ఫ్రీగానే ఇవ్వబడుతుంది సమాచారం కోరిన వ్యక్తికి. ఆ 19(1) కింద మరి ఫస్ట్ అప్పీలేట్ అథారిటీకి మరి నేను అయ్యా ఈ విధంగా పౌర సమాచార అధికారికి ఈ సమాచారం కావాలని అడిగాను, మరి 30 రోజులు గడిచిపోయింది, 30 రోజులు గడిచిపోయినా కూడా మరి అధికారి దాని మీద స్పందించకుండా నాకు సమాచారాన్ని ఇవ్వట్లేదు, కాబట్టి మీరు స్పందించి నా సమాచారాన్ని చట్టం కల్పించిన విధంగా నిర్దేశించిన ప్రకారంగా నాకు ఫ్రీగా ఇవ్వాలి అని చెప్పి మరి ఆ ఫస్ట్ అప్పీలేట్ అథారిటీకి సెక్షన్ 19(1) సబ్సెక్షన్ 1 కింద అప్పీల్ చేసుకోవాలి. దానికి 15 రోజుల సమయం నిర్దేశించింది. ఓకే. అంటే ఇది ఒక 30, ఇది ఒక 15, అంటే 45 రోజుల లోపు ఈ ఇద్దరు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమాచారం ఇవ్వాలి. ఒకవేళ ఈ 45 రోజుల్లో కూడా సమాచారం ఇవ్వకపోతే అప్పుడు అదే సమాచార హక్కు చట్టంలో సెక్షన్ 19(3)లో మరి కమిషన్ ఈ సమాచార ఈ రాష్ట్ర పౌర సమాచార అధికారి అని చెప్పి మరి కమిషన్ ఉంటుంది. కమిషన్ గారి ముందు మరి అయ్యా నేను ఇట్లా సమాచారం కోసం పౌర సమాచార అధికారి ముందు అదేవిధంగా ఫస్ట్ అప్పీలేట్ అధికారి ముందు నేను సమాచారం కావాలి అని చెప్పి దరఖాస్తు పెట్టుకుంటే వాళ్ళిద్దరూ స్పందించకుండా మరి నాకు సమాచారం ఇవ్వలేదు కాబట్టి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుని నేను అడిగిన సమాచారాన్ని నాకు ఇవ్వాలి అని చెప్పి మరి స్టేట్ కమిషన్ ముందు మనము సెకండ్ అప్పీల్ ఫైల్ చేస్తే కనుక మరి ఆ అధికారి దాని మీద విచారణ జరిపి మనకు కావాల్సిన సమాచారాన్ని మనకి ఇప్పించే విధంగా ఆయనకి అధికారం ఉంది కాబట్టి ఆ విధంగా ఆయన చర్యలు తీసుకుంటాడు. అదేవిధంగా మనకి ఎన్ని రోజుల్లోపు అయితే కనుక సమాచారం లేట్ చేశారో అన్ని రోజుల్లో రోజుకి 250 రూపాయల చొప్పున 25,000కు మించకుండా సంబంధిత అధికారికి ఫైన్ వేసే అధికారం మరి ఆ సంబంధిత అధికారికి ఉంది. ఓకే. అంటే అది ఆ ఫైన్ గవర్నమెంట్కి చెల్లించడం జరుగుతుందా లేదంటే ఎవరైతే పిటిషనర్ పిటిషనర్ చెల్లించడం జరుగుతుందా? ఓకే. ఎందుకు అంటే కనుక ఆ సమాచారం వాల్యుబుల్ అయిన సమాచారం అయి ఉంటుంది కాబట్టి మరి దానివల్ల పిటిషనర్ చాలా లాస్ అయిపోయి ఉంటాడు కాబట్టి అతను తిరిగినందుకు ఖర్చులుగా కానీ ఈ సమయాన్ని కావాలని మరి డ్రాగ్ చేసినందుకు సంబంధిత అధికారికి ఒక శిక్ష పనిష్మెంట్ ఉండాలి కాబట్టి మరి 25,000 రూపాయలు ఫైన్ విధించడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే అధికారి మరి విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించాడో ఆ యొక్క అధికారి మీద పై అధికారి ఎవరైతే ఉంటారో ఆ అధికారికి ఈ అధికారి మీద ఈ కింద నిర్లక్ష్యంగా ప్రవర్తించిన అధికారి మీద మరి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు ఇచ్చే అధికారం కూడా అతనికి ఉంది. అయితే ఈ సమాచార హక్కు చట్టంలోనే సెక్షన్ 7 అనేది ఒకటి ఉంది. ఆ సెక్షన్ ఏం చెప్తుంది అంటే కనుక 48 గంటల్లోపు సమాచారాన్ని ఇవ్వాలి అని చెప్తుంది. 48 గంటల్లో ఎందుకు ఇవ్వాలి అని అంటుంది అంటే కనుక సమాచారం లైఫ్ అండ్ లిబర్టీకి సంబంధించింది అయితే కనుక ఆ సమాచారాన్ని 48 గంటల్లోపు సమాచారం కోరిన వ్యక్తికి ఇవ్వాలి అని చెప్తుంది. ఉదాహరణకి నేను తీసుకుంటాను,
ఏం చెప్తాను అంటే కనుక 2 రోజుల్లో ఒక వ్యక్తికి ఉరిశిక్ష పడబోతుంది. ఓకే. సో ఆ ఉరిశిక్ష పడబోయే వ్యక్తికి నిజంగా అతనికి ఉరిశిక్ష ఎప్పుడు పడుతుంది, ఏ కారణాల వల్ల పడుతుంది, అతనికి లీగల్గా రావాల్సిన రెమెడీస్ ఏవైతే ఉన్నాయో, రైట్ టు లీగల్ ఎయిడ్, అది ప్రాపర్గా మరి ప్రొవైడ్ చేశారా లేదా అని తెలుసుకోవాలి. ఓకే. అతనికి మరి సమయం లేదు, 48 గంటలు మాత్రమే, అంటే అతనికి ఇమ్మీడియట్లీ మరి 3వ రోజు మరణశిక్ష పడుతుంది కాబట్టి అతను ముందున్నది ఇంకా 48 గంటలు. కాబట్టి సెక్షన్ 7 కింద ఇది నా లైఫ్ అండ్ లిబర్టీకి సంబంధించిన విషయం కాబట్టి మీరు 48 గంటల్లో సమాచారం ఇవ్వాలి అని చెప్పి తగిన అధికారిని, అంటే జైలర్ కావచ్చు, లేదు అంటే కనుక జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో ఉన్న ఎవరైనా వ్యక్తి కా ఉండొచ్చు, అతనికి మరి ఈ దరఖాస్తు చేసుకుంటే కనుక అతనికి 48 గంటలలోపు సమాచారం అందించాలి అని చెప్పి మరి అదే సెక్షన్ చెప్పడం జరుగుతుంది. ఓకే. సో ఇది సమాచార చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ సమాచారం, అదేవిధంగా దరఖాస్తు ఎవరైతే దారుడు ఉన్నారో అతను ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన సెక్షన్లు ఏవైతే ఉన్నాయంటే కనుక అది సెక్షన్ 6 1, అదేవిధంగా 48 గంటలలోపు సమాచారం కావాలి అంటే కనుక సెక్షన్ 7 1, అదేవిధంగా పౌర సమాచార అధికారి మొదటగా ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతే 19 1లో ఫస్ట్ అపీలేట్ అథారిటీకి, 19 3లో రాష్ట్ర పౌర సమాచార అధికారికి మరి అపీల్ చేసే అధికారం ఉంది. కాబట్టి ఈ ప్రధానంగా ఈ సెక్షన్స్ గుర్తుపెట్టుకుంటే కనుక ప్రతి ఒక్క పౌరుడు మరి ఈరోజు ప్రభుత్వ ఆఫీసుల్లో తనకు సంబంధించిన సమాచారాన్ని తను ప్రిస్క్రైబ్ టైం పీరియడ్లో పొందడానికి మరి అతనికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అంటే కనుక ఈ చట్టం రాకముందు ఒక ప్రభుత్వానికి, ప్రభుత్వ ఆఫీసులకు సంబంధించిన సమాచారం కావాలి అంటే కనుక ఓన్లీ మరి పార్లమెంట్ సభ్యులకి, అదేవిధంగా శాసనసభ్యులకు మాత్రం ఎటువంటి అధికారం ఉంది, సామాన్య ప్రజలకు ఎటువంటి అధికారం లేదు. ఇది చట్టం చెప్పుకోవాలంటే కనుక ఇది నిజంగా సామాన్యుడి చేతిలో వజ్రాయుధంగానే మనం పరిగణించాలి. అదేవిధంగా రీసెంట్గా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక సుప్రీంకోర్టు, హైకోర్టు, సీజీ అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ స్టేట్స్ ఎవరైతే ఉన్నారో ఆ కార్యాలయాలు కూడా మరి సమాచార హక్కు పరిధిలోకి వస్తాయని చెప్పి మరి 2010లో ఏదైతే హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో దాన్ని అపీల్ చేస్తా సుప్రీంకోర్టు కూడా మరి రంజన్ గొగోయ్ గారు రీసెంట్గా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది, 2019లో ఇవ్వడం జరిగింది. అది నిజంగా మరి సమాచార హక్కు చట్టం యొక్క గొప్పదనం. కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు. సో ఆర్టీఐ గురించి ఇంత డీటెయిల్గా చెప్పినందుకు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, అండ్ మీకు నేను ఒక యాడ్ఆన్ పాయింట్ ఏంటంటే, మీకోసం కదా మా వ్యూవర్స్ కోసం, దీనివల్ల చాలా కేసుల గురించి చాలామంది తెలుసుకుంటున్నారు, తెలియని వాటి జడ్జిమెంట్స్ గురించి, యాక్చువల్గా ఎలా డైలాగ్స్ నడిచాయి కోర్టులో అనేటువంటిది, అండ్ అలాగే గవర్నమెంట్లో ఎలా పారదర్శకంగా అంటే పనులు ఎలా జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ లోటుపాట్లు జరుగుతున్నాయి అనేది కూడా చాలా నీట్గా తెలుసుకుంటున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎన్లైటనింగ్ అస్ త్రూ ఆర్టీఐ. సో అది విషయం అనమాట. సో ఆర్టీఐ గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చాలా ఎక్కువ ఉపయోగపడుతుందండి. అండ్ అలాగే నరేష్ గారు మెన్షన్ చేసినట్టుగా ఆ సెక్షన్ 6, సెక్షన్ 7 అండ్ సెక్షన్ 19(1), సెక్షన్ 19(1) అండ్ సబ్సెక్షన్ 3, ఈ 4 సెక్షన్స్ కనుక మీరు గుర్తుంచుకున్నట్టయితే మీకు ఆర్టీఐ త్రూ మీకు ఏ ఇబ్బంది వచ్చినా, ఆర్టీఐ త్రూ మీకు ఏది కావాలనుకున్నా అది తొందరగా మీ వరకు చేరుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని మనసారా ఆశిస్తూ అవిన్ గారు సేయింగ్ సైన్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆ ఛానల్. థ్యాంక్ యూ.